మాస్కో మీదకి డ్రోన్ అటాక్ ఏకంగా చేసుకొచ్చింది మరొకసారి ఉక్రెయిన్ ఇది ఐదవది ఈ నెల రోజుల్లో ఐదవది ఇది రష్యా రాజధాని మాస్కో దాకా దాదాపుగా ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఉక్రెయిన్ సరిహద్దుకి అక్కడ దాకా డ్రోన్లు వాడగలుగుతుంది ఆయుధాలతో కూడినటువంటి డ్రోన్లని సరే దాన్ని పేల్చి చేశామని ఉక్ మాస్కో ప్రకటించుకుంది కానీ ఆ పేల్చినప్పుడు కూడా విధ్వంసం జరుగుతుంది ఒక బాంబు పేల్తే బాంబుని దారిలో పేల్చవచ్చు కానీ దాని విస్ఫోటన ఇంపాక్ట్ ఆ చుట్టుపక్కల జరుగుతుంది కదా అలాంటి నష్టం జరిగింది దాంతో ప్రతీకార దాడి ఇదఫ్ స్టేట్మెంట్ కాకుండా వితిన్ సెకండ్స్ కియూ ఉక్రెయిన్ రాజధాని మీదన జెల్లెస్కి కూడా ఉండేటువంటి రాజధాని మీదన ఎడతెరిపిలేని మిస్సైల్ దాడి వందల కొద్ది మిస్సైల్స్తో ఎడతెరిపి లేకుండా అక్కడ ఉన్న చిన్న చితక భవనాలను కూడా తుత్తునియలు చేస్తా బుడిద చేస్తా ప్రతీకారం తెచ్చుకుంది రష్యా బట్ ఏం జరుగుతుంది ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అక్కడ